పథకాలు చేస్తున్నారో ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళిపోతున్నాయి. వాటి మూలంగా మనకి భవిష్యత్తు అంధకారం అయిపోతుందని ఒక దుగ్ధతో. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విధానపరంగా ఎదుర్కొనే సత్తా లేక సభ నుంచి పారిపోవటానికి ఏదో కారణం వెతుక్కుని మీ బల్ల దగ్గరకు వచ్చి విజిల్స్ వేస్తాం. ఎంత నీచం అధ్యక్ష, శాసనసభ్యులంటే సమాజంలో ఒక గౌరవం ఉంది అధ్యక్ష. మనం వెళ్తున్నామంటే వాళ్ళు నమస్కారం పెడతారు, ఇది ఏదో ఆలోచించి కదా కనపడంగానే ఎమ్మెల్యే గారని నమస్కారం పెడతారు. అటువంటి మనం అంత దిగజారి విజిల్స్ వేసి ఒక చిన్నపిల్లలు తెచ్చుకుని బోర ఊదుతూ అంటే ఎంత దిగజారిపోయారో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, అసలు తెలుగుదేశం పార్టీకి లిక్కర్ పాలసీ మీద మాట్లాడే హక్కు, నైతిక హక్కు ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అందరికీ మీ అందరికి కూడా బాగా తెలిసిన విషయం అధ్యక్ష, 1994లో ఎన్నికల హామీగా, ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అనౌన్స్ చేసి మేము అధికారంలోకి రాగానే మద్యం షాపులు ఎక్కడా ఉండవని చెప్పేసి ఆనాడు ఎన్టీఆర్ గారు ప్రజలకి ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చారు అధ్యక్ష. ఈయన ఒక సంవత్సరానికో సంవత్సరంన్నరకో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిసి అధికారంలోకి రాగానే పల్లవెత్తుకున్నాడు అధ్యక్ష. ఈ రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుంది, ఈ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తుంది, మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేము అని చెప్పేసి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. సరే, మద్యపాన నిషేధం ఎత్తేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే మద్యపాన ఆదాయం గురించి మనందరికీ తెలిసిందే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో మద్యపాన ఆదాయం ఎక్సైజ్ రెవెన్యూ అనేది ఎక్కువగా ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఒకవేళ అదే కారణంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు తగ్గిపోతున్న ఉద్దేశంతో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినట్లయితే మరి 2 రూపాయల కిలో బియ్యాన్ని 5.5కి పెంచాడు, విద్యుత్ ఛార్జీలని విపరీతంగా మొయ్యలేనంత భారం మోపాడు, ఆ విద్యుత్ భారం పెరిగిందని బిల్లులు భారం మొయ్యలేక రైతులు ఉద్యమం చేస్తే వాళ్ళని లిబర్టీ టాకీస్ దగ్గర బషీర్బాగ్లో కాల్పించాడు, అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. అంటే ఇక్కడ అధ్యక్ష, ఆయనకి కావాల్సింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అవి కాదు అధ్యక్ష. ఆనాడు మద్యపాన నిషేధాన్ని ఎత్తేయటానికి 1000 కోట్ల ముడుపులు ఆ రోజు డిస్టిలరీస్ దగ్గర నుంచి, బ్రివరీస్ దగ్గర నుంచి వసూలు చేసి ఏదో రాష్ట్ర ఆదాయం పెంచుదామనే ఉద్దేశంతో ఆ రోజు మద్యపాన నిషేధాన్ని ఎత్తేశాడు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష,